ప్రిన్సిపల్ సారీ కొంచెం లేట్గా, అదేమో తెలియదు ఈ వెన్యూ మార్చాలి, వెన్యూలో పెడితే ఎప్పుడు మేము లేట్గానే వస్తున్నాం, అది ఫస్ట్ ఈ వెన్యూ మార్చాలి. పోయినసారి కూడా లేట్గా వచ్చాం. రియలీ సారీ టు కెప్ట్ యూ వెయిటింగ్. ఇవాళ తమిళ్లో ఇరుమతిరై ఫిఫ్త్ వీక్, ఇంకా హౌస్ఫుల్ షోస్తో ఆల్ ఓవర్ తమిళనాడు, నాట్ ఓన్లీ తమిళనాడు, యుఎస్లో కానీ కేరళ కానీ ప్రతి స్టేట్లో ఈ సినిమా ఫిఫ్త్ వీక్ ఇట్స్ స్టిల్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, అంటే రెండు తరపును, ఒకటి క్రిటికల్ అక్లెయిమ్, అట్ ద సేమ్ టైం బాక్సాఫీస్ కలెక్షన్, రెండు తరపున పెద్ద ఒక ఆదరణ వచ్చింది అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెన్ వాలంటరీగా మనం థియేటర్కి ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని అడిగితే మనలో ఒక భయం ఉంటుంది, నిజంగా సినిమా ఏదో తక్కువ తేడా ఉంది, ఏదో ఒకటి ఒక రిపోర్ట్ కనుక్కుందాం. థియేటర్ ఓనర్స్ వాళ్ళంతకే, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతకి వాళ్ళు ఫోన్ చేసి, ఒక నటుడికి ఒక ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి చెప్తే అదే నిజమైన హిట్. నేను ఇన్ని సంవత్సరాలు ఆ తేడా చూసింది ఈ సినిమాలో, అది కల్లారా చూశాను. అన్ని నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఇలా థియేటర్ ఓనర్స్ వచ్చి చాలా సంతోషంగా ఉంది, సమ్మర్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ దొరికింది, ఆల్ థియేటర్ ఓనర్స్ హ్యాపీ అండి, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఎఫ్ఎంఎస్, ఓవర్సీస్, ఇన్ఫ్యాక్ట్ మలేషియా, అండ్ ఇట్స్ కలెక్టెడ్ రియలీ బిగ్, బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్. అలాగే అభిమన్యుడు ఆ రోజే మే 11th రిలీజ్ చేయాలని కోరుకున్నాం, బట్ ఎప్పుడు ఒక నమ్మకం ఉంటుంది, మంచి థియేటర్లో పడాలనేది హరి ఎప్పుడు కోరుకుంటాడు. మినిమం ఒక పెద్ద హీరో రేంజ్లో ఒక రిలీజ్ ఎలాగైనా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. సో ఆ మే 11th వచ్చి కుదరలే, ఎందుకంటే కొన్ని సినిమా పెద్ద పెద్ద సినిమాలు వచ్చింది. సరే, సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది, తప్పకుండా డిఫర్డ్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. ఆ ఊరు నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్తో ఇంకా మంచి ఓపెనింగ్ వస్తుందని ఆ నమ్మకం, అది కరెక్ట్గా పండిందండి. అభిమన్యుడు జూన్ 1st రిలీజ్ అయ్యి ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ ద కలెక్షన్స్ అండ్ ద రెస్పాన్స్. నా సినిమాలు మామూలుగా చూడకుండా ఉండే క్రౌడ్ కూడా వెళ్ళి చూసి, నేను కల్లారా చూశాను, ఎందుకంటే కొంతమంది వచ్చి లైక్ నార్త్ ఇండియన్స్ వచ్చి ఎప్పుడూ హిందీ సినిమాలకు వెళ్ళి చూస్తారు, కానీ థియేటర్లో బయట నిలబడేటప్పుడు నార్త్ ఇండియన్స్ అసలు వాళ్ళకి తమిళ్ కూడా తెలియదు. నేను అదే ఆశ్చర్యంగా ఉన్నాను, తెలుగు ఐ థింక్ దే నో తెలుగు. బోత్ స్టేట్స్, మూడు స్టేట్లు వచ్చి అలాంటి క్రౌడ్ కూడా ఈ సినిమాను చూశారు. అది ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మీడియా. ఈ సినిమా సంబంధించిన సక్సెస్ వచ్చి ఇది మీ సక్సెస్, నాకు పర్వాలేదు. లైక్ ప్రతి సినిమా ఏదైనా ఒక కొత్త కంటెంట్తో నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటాను, బట్ ఈ సినిమా సంబంధించిన సక్సెస్కి ముఖ్యంగా కారణమైన మీడియా అండి. ఎందుకంటే ఇది ఎంతైనా మేము డైలాగ్ సింక్, ఎంతైనా మేము కరెక్ట్గా తెలుగు డైలాగులు కరెక్ట్గా పెడితే ఇది డబ్బింగ్ సినిమా అనే ఒక మాటలో చెప్పేస్తారు, కానీ ఈ డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమాలాగా మీరు ప్రొజెక్ట్ చేసి మొదటి రోజు నుంచి, రిలీజ్ ముందు రోజు నుంచి, రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆదరణ వచ్చి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ బిఏ రాజు సార్, మీరందరూ, నేను మొదటి సినిమా నుంచి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను సార్ నుంచి, అందరూ అలాగే ఉన్నారు మీరు. నేను అందుకే చాలామంది అడుగుతారు ఎందుకు నువ్వు అలాగే ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు మారలేదంటే మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను. మీరు అలాగే, నా సినిమా కాదు ఏ సినిమా అయినా సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు సినిమా రిలీజ్ అవుతే అది కంటెంట్కి మీరు గుర్తింపు ఇచ్చి, మీరు ఆ సినిమాకి ఏ విధంగా నో బయస్, అన్బయస్ సపోర్ట్ టు ఎవ్రీ ఫిల్మ్. దాంట్లో నా జర్నీలో మీరు అందరూ యు బీన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ టు ద మీడియా. నా దర్శకుడు మిత్రన్ మొదటి సినిమా, హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఒక కొత్త డైరెక్టరు జాక్ పాట్ అన్ని స్టేట్లో అన్ని లాంగ్వేజ్లో కొట్టేది చాలా సంవత్సరాల తర్వాత. ఐ థింక్ శంకర్ సార్ జెంటిల్మెన్లో ఎలా ఒక రిసెప్షన్ వచ్చిందో, మురుగదాస్కి ఎలా ఒక రిసెప్షన్ వచ్చిందో మొదటి సినిమా, అలాంటి రిసెప్షన్ వచ్చి మిత్రన్కి వచ్చింది. మిత్రన్కి మాత్రం కాదు, జార్జ్ కానీ,
ఇవాళ రాజేష్ డైలాగ్ రైటర్ కానీ అందరికీ వచ్చి ది హెవ్ గాట్ ద బెస్ట్. ఇది ఒక డ్రీమ్ లాగా లైక్ ఆయన రెండో సినిమా వచ్చి ఈస్ గాట్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ హిమ్. నాకు ఫస్ట్ ధన్యవాదాలు వచ్చి అర్జున్ సారే. ఫస్ట్ ఆయన ఈ సినిమా ఒప్పుకుంటారా లేదా అనే ఒక డౌట్ ఉన్నింది, నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన ఒప్పుకునే నెక్స్ట్ మినిట్ వచ్చి ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ అనే ఒక నమ్మకం కలిగించింది. సో అర్జున్ సార్ వచ్చి అదే నెక్స్ట్ సినిమాలో మిత్రన్ హీరోయిన్ క్యారెక్టర్ పెడతానో లేదో నేను పెడతాను అర్జున్ సార్కి, ఎందుకంటే నాకు సక్సెస్ కావాలి, నాకు అర్జున్ సార్ కావాలి. సో అర్జున్ సార్ వచ్చి ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ స్టైలిష్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ పర్సన్. తప్పట్లు థియేటర్లో కొట్టి యూజువల్గా ఒక ఆర్టిస్ట్కి వచ్చి ఒక చిన్న ఒక విషయం ఉంటుంది, ఏందిరా మనకంటే మనతో పాటు నటించిన అతనికి ఎక్కువ ఫోన్ కాల్లు వస్తున్నాయి, మనకు రావట్లేదు ఏంది, ప్రొడ్యూసర్గా మాత్రం వస్తుంది, నటుడుగా రావట్లేదు ఏంటంటే ఫస్ట్ టైం నేను చాలా సంతోషపడాను. బికాజ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఆయన వచ్చి ఈవిడ సెడ్ లేదు నాకు నచ్చలేదు, నాకు వద్దు, నాకు విలన్ క్యారెక్టర్ లేదు. స్క్రిప్ట్ విన్నిన తర్వాత నేను చెప్తానని చెప్పి విన్ని ఆయన వచ్చి హీ గేవ్ అ గో ఫర్ ఇట్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అర్జున్ సార్. ఇప్పుడు వైట్ డెవిల్ వచ్చి నెక్స్ట్ ఇయర్ 2019లో డార్క్ ఏంజల్గా మారిపోతున్నారు అభిమన్యుడు పార్ట్ 2లో. సో ద సేమ్ టీమ్ విల్ బీ కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ అభిమన్యుడు పార్ట్ 2. And I'm really looking forward to that film. And I thank Samantha, Sam, for being part of the film. She's on a roll. Continuous ka hitl meda hitl kottedi kaakunda manchi paathralu chestunnaru prati cinema lo. So that should be really proud of her. And I thank you and my brother. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అందుకే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఎప్పుడు రిలీజ్ చేయరు, అది కూడా రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంత మంచి బీజిఎమ్స్ వచ్చి మనం ఎక్కడో ఒక చోట్ల వెతకట్లేదు, మనం యూట్యూబ్లో రిలీజ్ చేద్దామని చెప్పి డిజిటల్గా రిలీజ్ చేసాం. అండ్ ఐ థ్యాంక్ హరి ఫర్ యాక్చువల్లీ అండ్ మిస్టర్ మధు ఠాగూర్ మధు సార్ ప్రొడ్యూసర్ రిలీజ్ టైంలో కూడా ఉండి అన్నీ పక్కడ బందిగా ప్రమోషన్ నుంచి అన్నీ చేసేదికి దగ్గరుండి చేశారు. ఐ థ్యాంక్ హరి. హరి ఎప్పుడు చెప్తాడు ప్రతి సినిమాకి ఎలాగైనా మనం మార్కెట్ వచ్చి ఎప్పుడు 12-15 కోట్లు ఎప్పుడు అది అలాగే ఉండాలి అలాగే ఉండాలి, ఎప్పుడైనా ఒకరోజు ఒక సినిమా కొడుతుందని ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్గా చెప్తున్నాడు, ఇవాళే అది నెరవేరింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హరి. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఇవాళ వచ్చిన అన్ని డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్లకి నా ధన్యవాదాలు. నాకు సంతోషం అనేది మీ దగ్గర నుంచి మా దగ్గర వస్తేనే అది ఆరోగ్యమైన సంతోషం, నేను మాత్రం సంతోషపడితే అది ప్రయోజనం లేదు. మీరు బాగుండాలి, థియేటర్ ఓనర్స్ బాగుండాలి, ఈ సినిమా చేసిన ప్రొడ్యూసర్ బాగుండాలి, ఆ తర్వాతే మేము బాగుంటాం. సో ఇట్ ఈస్ ఐఎమ్ సో హ్యాపీ, ఇది ఫుల్ సర్కిల్ వచ్చింది. అండ్ ఒకే కోరిక, నేను ఇది తమిళనాడులో నెరవేర్చాలని కోరుకున్నాను. ఇక్కడ కూడా బాగా ఆడుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ హరి అండ్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, మనం ఈ కలెక్షన్లో ఎంతో కొంత ఏదో ఒక విషయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకి వచ్చి మీరు ఇస్తే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఊరికే సినిమాలో డైలాగులు చెప్పేది కంటే వాళ్ళు నిజమైన వాళ్ళ పరిస్థితులు మేము అందరూ చూస్తున్నాం వింటున్నాం. సో హరి కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక కోరిక, మీరు ఎంతో కొంత ఏదో ఒక విషయం, నేను ఒక టికెట్కి 1 రూపాయి ఇవ్వాలని కోరుకున్నాను తమిళనాడులో. సో డెఫినెట్గా ఇది మీరు చేస్తాను, నేను చేస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. పందెంగోడి 2 దసరా రోజు 18 సండగోడి 2 రాబోతుంది. ఆ సినిమా ద్వారా మీ ముందు మళ్ళీ వస్తాను, కానీ లేట్గా రాను, తొందరగానే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.